గురుభ్యో నమః. అల్లు భాస్కర్ రెడ్డి సార్ గారికి నా వందనాలు. ఇక్కడ విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. నేను గతంలో కూడా ఒకసారి వచ్చాను. భాస్కర్ రెడ్డి సార్ గారు చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో విశిష్టమైనది. సార్ గారు పుస్తకాల ద్వారా, సాధనా పదయాత్ర ద్వారా, ఆ తర్వాత విశిష్ట సత్సంగం ద్వారా ప్రపంచవ్యాప్తంగా కాదు విశ్వవ్యాప్తంగా ఈ యొక్క ప్రోగ్రాం అందరూ చూస్తున్నారు. ఎంతోమంది ఈ ప్రోగ్రాం చూసి స్వామి గురించి తెలుసుకున్నవారు అనేక మంది ఉన్నారు. నాకు తెలిసిన మటుకు గ్రహాంతరవాసులు కూడా ఈ ప్రోగ్రాం చూస్తుంటారు అనుకుంటున్నా. ఇది ఎంతో విశిష్టమైనది. మేము గతంలో 2007లో చిన్నగా వెంకటేశ్వరం గుడి స్థాపించాము. అనేక రకాలుగా కష్టపడ్డాను, ఎంతోమందిని పోగు చేయాలని, ఎన్నో చేయాలని, కానీ చాలా కష్టమైంది. ఒకరు ఒకరి మాట వినాలంటే ఎంతో కష్టం, వారు ఎంతో పుణ్యం చేసుకోవాలి. కానీ ప్రపంచవ్యాప్తంగా సార్ గారికి ఫాలో చేస్తున్నారు ఇప్పుడు. అది వారి గత జన్మ సుకృతమే. మాకు ఎన్నో అనుభవాలు కలిగాయి. వెంకటేశ్వర యొక్క గుడి నిర్మాణం మేము 2007 చేశాము. నాకు ఒక సంకల్పం, ఫస్ట్ 2003లో శ్రీ స్వామివారి దర్శనం మీద నాకు, ఆ తర్వాత స్వామివారి దేవాలయం నిర్మించాలని చాలా కోరిక ఉండేది నాకు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల నేను కట్టలేకపోయాను. నాకు ఒక ఆయన ఆధ్యాత్మిక గురువు అనంతపురంలో ఉన్నారు, వారి పేరు సూర్యనారాయణ గారు. వారి దగ్గరికి వెళ్ళి గుడి కట్టాల స్వామి అన్న. నేను బాధపడుతూ ఉన్నా. అది చెరువు కట్ట ఉంది మా అనంతపురంలో. చెరువు కట్ట మీద అన్ని దేవాలయాలు ఉన్నాయి. ఈ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం చెరువు కట్ట మీదే కట్టాలనే ఒక సంకల్పం నాకు. కానీ పరిస్థితులు బాగలేవు. నేను తాడిపత్రిలో డ్యూటీ చేస్తుండగా యూనిఫామ్లో ఉన్నా, అప్పుడు నాకు ఒక అవధూతలేల పుస్తకం దొరికింది. అక్కడ కూర్చొని ఆ అవధూతలేలో చదువుతూ ఉన్నా. గుడి ఉండింటే బాగుండేది అనుకుంటున్నా. ఒక పిచ్చి ఆయన, ఒక 45 సంవత్సరాలు అట్లుంటాయి, స్పీడ్గా వచ్చి అట్లా నా ముందు నిలుచుకొని, అయ్యో నువ్వు మనసులో ఏదనుకుంటున్నావు కదా, ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుంది పో, నువ్వేం బాధపడతలేను, ఖచ్చితంగా జరుగుతుంది అన్నాడు. ఆయన నాకు చాలాసార్లు దర్శనమిచ్చారు. కానీ చాలామంది అందరూ ఆయన పిచ్చోడు అనేవారు. కానీ ఆయన పిచ్చోడు కాదు, ఒక అవధూత అని నాకు తర్వాత తెలిసింది. ఆయన ఎప్పుడు చెప్పారో దాని తర్వాత, ఆయన సూర్యనారాయణ స్వామి అని ఆయన ఒక ఆయన గండికోట వెంకటాచలప్తని ఆయన పిలిపించి, ఈయన మహేషు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు, ఈయన వెంకటేశ్వర గుడి కట్టించాలనుకుంటున్నాడు, ఆయన చేత కాదు నువ్వు కట్టించన్నాడు. ఆయన ఈయనకంటే వయసులో పెద్దోడు, ఆయన సాష్టాంగ నమస్కారం చేసి నేను కట్టిస్తానన్నాడు. అక్కడ చిన్న గుడి ఏర్పాటైంది. ఇది ఇప్పుడు ఎంతో ఎత్తుగా ఎదిగిపోయింది. ఇది అక్కడ నిత్యాన్నదానం జరగాలని నాకు ఒక సంకల్పం. అది కూడా వసతులు లేవు, చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఆ తర్వాత నాకు అందరూ పరిచయమై ఇప్పుడు ఒక కమిటీ ఏర్పడి అది చాలా అభివృద్ధి చెందింది. 2014 నుండి నిత్యాన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. దాదాపు 300 మంది ప్రతిరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఎంతోమంది అన్నార్థులు ఆకలి తీర్చుకుంటున్నారు. చాలామంది నిరుపేదలు, వృద్ధులు, అటు తర్వాత తల్లిదండ్రులు లేని వాళ్ళు, భార్య బిడ్డలు లేని వాళ్ళు, అసలు ఏమీ లేని వాళ్ళు, అట్లాంటి వాళ్ళు చాలామంది అక్కడ ఆకలి తీర్చుకుంటున్నారు. నాకు చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా ఎన్నెన్నో స్వామివారు కూడా నాకు లీలలు చూపించారు. అది గతంలో కూడా అందరికీ చెప్పాను. ఇప్పుడు నేను కొన్ని విన్నవి. రాజపద్మాపురం వాస్తవ్యులు పద్మనాభం నాయుడు అని ఇక్కడ మా అనంతపురంలో ఉన్నారు ఆయన. ఆయన చెప్పారు
వెంకయ్య స్వామి వారు మొట్టమొదటిగా రాజపద్మాపురం వచ్చినప్పుడు అప్పుడు కేవలం 75 ఇండ్లు మాత్రమే ఉన్నాయని, కేవలం కమ్మవారి కులానికి చెందిన వాళ్ళవని చెప్పారు. స్వామిని ప్రతిరోజు ఒకరు ఇంటికి తీసుకెళ్లేవారంట రాజపద్మాపురం సార్. అప్పుడు ఒకరోజు వెంకయ్య స్వామి వారు ఒక ఇంటికి వెళ్తే ఉదయం నుండి సాయంకాలం దాకా అక్కడే ఉండేవారు, మరుసటి రోజు వేరే ఇంటికి, ఆ విధంగా వెళ్ళేవారంట. ఆ ఊర్లో నడిబడ్డున ఎక్కడో పూర్వీకులు ఒక గుంత తీసి ఆ మూకట్ట పెట్టి అందులో నూనె వేసి దీపాలు వెలిగించారు. అది ఇప్పుడు నూనె తగ్గిపోయింది, అది ఎప్పుడైతే తగ్గిపోతుందో ఈ ఊరు కూడా తగ్గిపోతుందయ్యా, ఇది చేస్తే మంచిది అని అన్నారు. ఎవరో ఒకరు అడ్డు చెప్పి ఆయనకు అన్నం కూడా పెట్టలేదంట. అప్పుడు అక్కడి నుంచి ఆయన కోటి తీర్థం వచ్చేసారని, ఇప్పుడు ఊరు తగ్గిపోయింది, కేవలం 4 ఇండ్లు 5 ఇండ్లు మాత్రమే ఉన్నాయంట రాజపద్మాపురం. అదే 4 ఇండ్లు మాత్రమే మిగిలాయి, ఈ మధ్యనే 3 మంత్స్ బ్యాక్ చెప్పాడు ఆయన. అప్పుడు వెళ్ళొచ్చాను నేను, చూస్తే ఇంకా 4 ఇండ్లు 5 ఉన్నాయంట ఇంతకుముందు, ఇప్పుడు 4 ఏమో అయినాయంట. ఆ విధంగా సోమవారం చెప్పినట్టే అది ఊరు తగ్గిపోయిందని చెప్పారు. అది ఒక సంఘటన. రెండవ సంఘటన ఏమంటే, మేము సైకిల్ యాత్ర వచ్చేవాళ్ళం. అప్పుడు బద్వేలు అవతల అక్కడ నందిపాడు అనే ఊర్లో అక్కడ టీ తాగదామని ఆపాం సైకిల్. ఆ టీ హోటల్లోకి వెళ్తేనే మేము సైకిల్ మీద ప్రెజర్ కాకుండా అన్ని బెడ్షీట్లు వేసాము. ఆ టీ ఆయనతో పాటు ఇంకొక ఆయన పక్కన కూర్చున్నాడు, బాగా వెడల్పుగా జంపుగా దాదాపు 6.2 అడుగులు ఎత్తుంటాడు, ఒక వయోవృద్ధుడు, దాదాపు 75 సంవత్సరాలు ఉంటాయి, తెల్లగా ఉంటాడు, బాగా వెడల్పుగా ఉన్నారు, లావులేడు, చాలా మంచి కళ ముఖంలో కళగా ఉంది. ఆయన టీ హోటల్ అయినా మీరు రగ్గుల వ్యాపారస్తులు అన్నారు. కాదు అన్నాం. ఆ తర్వాత మరి ఏమి అంటే, ఇట్లా మేము సైకిల్ యాత్ర పోతున్నాము ఎక్కడికి అంటే వెంకయ్య స్వామికి గొలగమూడికి అన్నాం. ఆ పక్క ఆయన అదే జంపట ఆయన, ఓహో వెంకయ్య స్వామ్యా అన్నాడు యాసగా. అంటే నేను మీకు తెలుసా అన్న నిదానంగా, తెలుసు అన్నాడు. ఇంకా నేను వదలలేదు ఆయన్ని, మీకు ఎలా తెలుసు అన్న. అప్పుడు కొంచెం మౌనం పాటించాడు. మళ్ళీ అడిగినాను, చెప్పండి ఎట్లా తెలుసు పెద్ద ఆయన మీకు అంటే, ఇక్కడే మాది బయక గారి పల్లి, అప్పుడు శ్రీ స్వామివారు వెంట ఎప్పుడూ వచ్చేవారు మా ఊరికి, పెన్న నది మీదుగా నడుచుకుంటూ వెళ్ళేవారు. అప్పుడంతా పిచ్చెంకాయ పిచ్చెంకాయ అనేవాళ్ళు. అప్పటికి పెళ్ళయి నాకు 8 సంవత్సరాలు అయింది, పిల్లలు కాలేదు. ఆ ఊర్లో ప్రజలంతా కొంతమంది, మరి వెంకయ్య స్వామి వస్తాడు కదా ఇప్పుడు గొలగముళ్ళు ఉంటాడు, పోయి అడుగు పో, నీకు పిల్లలు ఖచ్చితంగా అవుతారన్నారు. అప్పుడు ఆ మాట విని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు గొలగముళ్ళు. అక్కడ ఓ చెట్టు కింద కూర్చొని స్వామి పుల్లతో ఏదో అంతా గీచుకుంటా ఉన్నాడు. వీళ్ళిద్దరు పోయి స్వామి ముందు కూర్చున్నారు. అప్పుడు కొద్దిసేపు ఏం మాట్లాడలేదు స్వామి. తర్వాత ఎవరయ్యా మీరు అన్నాడంట. స్వామి నీకోసమే వచ్చాం స్వామి అని. నా కోసమా? అబ్బో అన్నట్టు. లేదు స్వామి, నీకోసం వచ్చాను సమంటే నాలో ఏముందయ్యా, నేను ఒక పిచ్చోడు అనుకో అన్నాడంట. అలా కాదు స్వామి, మాకు 8 సంవత్సరాలు అయింది పిల్లలయ్యి, పిల్లలు కాలేదంటే అబ్బో అట్లాంటివన్నీ నాకు తెలియదయ్యా, నేను ఒక పిచ్చోడినయ్యా అన్నాడు మెల్లగా. లేదు స్వామి, నువ్వు పిచ్చోడు కాదు, నువ్వు పిచ్చోడు ఏమో నాకు తెలియదు కానీ మీకు మీకు సంతానం ఇవ్వాల్సింది అంటే, అయ్యా నేను దేవుడు కాదు ఏమి కాదయ్యా అని అన్నారు. వెంటనే ఆయన, నువ్వు దేవుడో దైవమో నాకు తెలియదు కానీ నాకు సంతానం కావాలా, మీరు ఇస్తారు అన్నారు. ఆ తర్వాత ఆయన మౌనం ఉండి ఎట్లా గీసుకుంటా పైనకి ఇట్లా అనుకుంటా ఏదేదో చెప్పుకుంటా అర్థం కాని భాషలో మాట్లాడి దాదాపు 1/2 గంట సేపు అదే విధంగా చేసిన తర్వాత, లేదయ్యా వాళ్ళు తిరుక్కొని రావాలయ్యా అన్నారట. అయినా ఇబ్బంది అయ్యా వాళ్ళు వచ్చేది అన్నారట. లేదు స్వామి, మాకు ఎలాగైనా కావాల్సిందే అన్నారు. ఆ తర్వాత మళ్ళీ 15 నిమిషాలు ఏదేదో అన్నీ చేసి పుల్లలతో గీసి అర్థం కాని మాటలు మాట్లాడుతూ మళ్ళీ పైకి చూసి చెయ్యి ఇట్లా అని ఏదేదో చేసి, సరేలేయ్యా వస్తారు వాళ్ళు తిరుక్కొని వస్తారు, కానీ మీరు కంచికి తిరుమలకి పోవాలయ్యా అని చెప్పారట. సరేలే సంపోతాము అన్నారు. అయినా మళ్ళీ నా దగ్గర రావాలయ్యో మీరు అన్నారు. సరే స్వామి వస్తామన్నారు. ఇక్కడ వెళ్ళిన తర్వాత కంచికి పోయిచ్చారు. కంచికి పోయిచ్చిన తర్వాత ఆమె ప్రెగ్నెన్సీ అయింది.
ఆ తర్వాత కొడుకు పుట్టాడు, ఆయనకు కంచిరెడ్డి అని పేరు పెట్టారు. ఆ తర్వాత తిరుమలకు పోయించారు, పోయించిన తర్వాత కొడుకు పుట్టాడు, ఆయనకి తిరుమలరెడ్డి అని పేరు పెట్టారంట. ఆ విధంగా ఇద్దరు నా కొడుకులు పుట్టారయ్యా అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎంత వయసు అన్నారు. ఒకనికి 32 ఏండ్లు, ఒకనికి 30 ఏండ్లు, ఇద్దరు టీచర్లుగా పనిచేస్తున్నారు. ఈ బద్వేల దగ్గరే అదే పల్లె చెప్పారు, నాకు మర్చిపోయిన పేరు. ఆ విధంగా వాళ్ళకి అనుగ్రహం. పేరేమిటి? చిట్టెం నాగిరెడ్డి. చిట్టెం నాగిరెడ్డి బయక్క గారి పల్లె. ఆయన బయక్క గారి పల్లె అక్కడక్కడ పక్క బద్వేల్ పక్కన, పక్క కడప జిల్లా బద్వేల్ ఆ నందిపాడుకు దగ్గరలో. ఎక్కడ పెన్న బద్వేల్ కాదు, పెన్న బద్వేల్ అంటే ఇది కలవయ్య దగ్గర ఉన్నది, కడప బద్వేల్. ఆ తర్వాత ఇంకో విషయం ఏమంటే, రాంబాబు లస్సీ సెంటర్ అనంతపూర్, వీరిది ఈస్ట్ గోదావరి. ఆ అబ్బాయి చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అక్కడ ఏదో జ్యూస్ కూల్ డ్రింక్స్ షాప్ పెట్టేశారు. ఆయనకు 2004 నుండి 2005 నుండి మేము అక్కడ ఆరాధన చేస్తున్నాం అనంతపూర్లో. 2007 ఆరాధనకు అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేశారు ఒక ఆయన. ఆ అబ్బాయికి దైవభక్తి అంటూ ఏం లేదు, ఏదో ఒక కూల్ డ్రింక్ షాప్ పెట్టుకుని ఉన్నారు. ఆయనకు ఆరాధనకు పూజ కూర్చోబెట్టాము. ఆరాధన చేసేటప్పుడు అప్పుడు మేము సహస్రనామాలతో దుని పూజ చేస్తూ అక్కడ దంపతులు కూర్చోబెడతాం మేము. ఆ విధంగా ఆ అబ్బాయి కూర్చున్నాడు, పరిస్థితి బాగలేదు, ఎప్పుడు ఆయన లుంగి కట్టలేదంట. ఆ తర్వాత కింద కూర్చోలేడు, చిన్న వయసే అంత పేళ్ళలోపే అది. ఆ పరిస్థితుల్లో ఆయన కింద కూర్చున్నాడు, ఇంకా చేతకాల ఆ పంచె కట్టుకున్నాడు, అది చాలా ఇబ్బందికరంగా ఉంది. దాదాపు 2 గంటల సేపు పడుతుంది, 10-15 నిమిషాలకే ఇంకా ఇతనకు పూర్తి ఇదైపోయింది. అప్పుడు ఆయన వెంకయ్య స్వామిని అనుకున్నాంట, స్వామి నా చేత కాదు, ఇంకా ఏం చేస్తావో, నన్ను నిలబెట్టక చేస్తావో కూర్చోబెడతావో అన్నాడంట. అన్న తర్వాత ఏమైంది ఏమో, పూజ అయిన తర్వాత మన కాన్సన్స్లోకి వచ్చాడు ఆ అబ్బాయి. ఆ పూజ చేయించిన తర్వాత అక్కడ లస్సీ సెంటర్ని పెట్టేశాడు. మామూలుగా లస్సీ 5 లీటర్లు 10 లీటర్లు సేల్ అయ్యేది, 500 లీటర్లు సేల్ అయ్యేది. వ్యాపారం ఎంతో ఇదిగా అభివృద్ధి చెందింది ఆయనకు. వాళ్ళ ఊరు నుండి పని మనుషులు తెప్పించుకున్నారు 4 మనుషుల్ని. ఆ 4 మనుషులు కూడా రెస్ట్ లేదు అంతగా. ఇది కేవలం లస్సీ మాత్రమే 500 లీటర్లు, మిగిలిన ఫ్రూట్ జ్యూస్ అంతా ఇంకా చాలా చాలా వ్యాపారం ఏందన్నమాట. ఆ అబ్బాయి మొట్టమొదటిగా మన దేవాలయానికి స్టార్ట్ చేసేటప్పుడు 50,000 ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అక్కడ పనిచేస్తున్న ఒక అబ్బాయికి కాలుకి ఏదో తగిలింది, ఒక చీల మేకు ఇనపది ఏదో తగిలింది. వాడు దానికి మందు వేయక అది వాపొచ్చేసింది. ఆ తర్వాత సెప్టిక్ అయింది, అయినా వాడు ఎవరికి చెప్పలే. చివరికి అక్కడ మేడ నర్సింగ్ హోమ్ ఉంది, ఆయన ఆర్థో దగ్గరికి స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాడు. చూస్తే ఎక్స్రే తీసినారు, బాబు ఇది కాలు తీసేయాలన్నాడు. ఆ అబ్బాయికి 20 ఇయర్స్ కూడా లేవు. ఇతను బాధపడినాడు, అయ్యో చాలా ఇదైపోయింది, వాడు పెళ్లి కాలే ఏమి కాలే, ఇక్కడ కాలు తీసేసి పంపిస్తే నాకు ఎంత చెడ్డ పేరు అని చెప్పి చాలా బాధపడినాడు. అక్కడ మాకు ట్రెజరర్ ఒక ఆయన నాగిరెడ్డి అన్నాడు, ఆయనకు ఫోన్ చేసి ఆయన దారం తెచ్చాడు, ఊది తెచ్చాడు, వానికి ఊది దారం పెట్టేశారు. ఇంకా ఆపరేషన్కి ఫిక్స్ అయిపోయినారు, ఆపరేషన్ చేస్తే బతుకుతాడు లేకుంటే లేదని. సరే ఈ మందులు రాసిస్తాను, ఇంజెక్షన్ వేయించాలా, పొద్దున్నే ఆపరేషన్కి రెడీ అయ్యండి కావండి అని చెప్పారు. ఇతను వచ్చి ఊది పెట్టాడు, దారం కట్టేసినాడు. అప్పుడు వీనికి బాధ అయిపోయింది ఈ రాముకు. అప్పుడు ఒకసారిగా కట్టవైపు చూస్తూ, స్వామి నన్ను కట్ట మీద రమ్మంటావా లేదా, ఇట్లా చేస్తే నేను రానుపో అన్నాడట. అంతే, మరి చాలా బాధపడినాడు. ఇంకా కట్ట మీద కూడా పోలేదు, అంటే గుడి దగ్గరికి, చెరువు కట్ట మీద ఉంది కాబట్టి కట్ట మీద అంటాం మేము. ఆ తర్వాత ఆ ఇంజెక్షన్ వేసేసినారు, పొద్దున్నే వీళ్ళు 8 గంటలకు వెళ్ళిపోయినారు హాస్పిటల్కి. చూస్తే కాలు ఇంతలా వాసిన కాలు ఆ వాపే లేదు, కేవలం పాదం మీద మాత్రం కొంచెం అంత వాపు ఉండింది. అప్పుడు డాక్టర్ వండర్ అయిపోయినాడు, ఏమిదని మళ్ళీ ఎక్స్రే తీసినాడు. తీసి చూస్తే అంత బాగుంది,
ఒరే నాయనా, నీ కాలు తీసేసిన పని లేదు, ఈ పైనే ఈ కండ మాత్రం తీసేస్తానని చెప్పి పాదంపై ఉన్న అదంతా మొత్తం తీసేసి మేలు చేసి పంపించేశాడు. ఆ విధంగా ఆయన అదొక మూఢభక్తి అనమాట. మూఢభక్తితో భక్తిగా ఆయన నమ్మి స్వామిని అన్నాడు. ఏదైనా కానీ ఆయన సంతానం లేక చాలా రోజులు ఇబ్బంది పడినాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇద్దరు సంతానమైనారు. ఆ విధంగా స్వామివారు అనుకున్న వారందరికీ ఏ కోరికలు అయితే కోరుతారో అవి నెరవేర్చినారు.